హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి రీసెంట్గా అంబాటి రాయుడు గారు వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం చూసాం. సో మెయిన్గా ఇవన్నీ వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారికి పోటీగా దించాలని ప్రయత్నాలు అయితే చేసిందని గతంలో అయితే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు చూస్తే అంబాటి రాయుడు గారు మరి జాయిన్ అయిన కొన్ని రోజులకే వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. సో ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారన్న వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరి ఏ విధంగా ఉండబోతుంది, అంటే పవన్ కళ్యాణ్ గారికి పోటీగా దించబోయే ఒక పర్సన్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో కలవబోతున్నారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఎలా ఉంటుంది జనసేన పార్టీలోకి వస్తే అంబాటి రాయుడు గారు అని. సో ఈ విషయం పైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జనసేన లీడర్ చుక్క నాని గారు ఉన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో హాయ్ అన్న. నమస్తే. మరి ఏంటి, అంబాటి రాయుడు గారు మొన్నే జాయిన్ అయ్యారు వైసీపీ పార్టీలో. సో వైసీపీ పార్టీలో మనం చూస్తున్నాం ఆ ఇన్ఛార్జీలు మార్చేస్తున్నారు, అందరు బయటకు వెళ్ళిపోతున్నారు, ఇలా జాయిన్ అయ్యాడో లేదు ఇలా బయటకు వచ్చేస్తాడు. మరి ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీలో చేరబోతున్నారు అంటున్నారు, మరి ఏంటి సార్? అది వైసీపీ అనేది గవర్నమెంట్ కూలిపోతుంది, అందుకోసమని ఒకరు బయటకు వస్తూ ఉన్నారు. అంబాటి రాయుడు ఫ్యూచర్ కూడా ఆయన ఫ్యూచర్ కోసం అని వైఎస్ఆర్సీపీలోకి వచ్చిండు. ఆయన పోతే అదే పార్టీ కూలిపోతూ ఉంది, ఆయన ఫ్యూచర్ ఏముంటుంది అని ఉంటే అని ఒక ఆలోచనతో బయటకు వచ్చినాడు. అది మరి వేరే పాలిటిక్స్లో ఉంటాడా ఉండడా, వేరే పార్టీకి వస్తాడా, మళ్ళీ దేనిదో తెలియదు. ఇంకా రాను రోజులలో ఎట్లుంటుంది అంటే వైసీపీ అనేది రాను రాను అందరు వెళ్ళిపోతారు, ఏముండదు, జీరో అవుతుంది అట్లా. అంటే ఇప్పుడు జనసేనలో లేదు, ఏం లేదు అంటే మా దాంట్లో చేరుతానే అవకాశం అయితే లేదు. కాబట్టి ఆయన పొలిటిక్స్కే దూరంగా ఉంటాడు అనేసి వస్తూ ఉన్నా, నేను కూడా చూస్తూ ఉన్నా. కానీ ఒకవేళ వస్తే కనుక చూద్దాం, దాని తర్వాత ఆ పరిణామాలు ఎట్లుంటాయో చూసి దాని తర్వాత ఒకవేళ జాయిన్ చేసుకునే అవసరం ఉందంటే చేసుకుందాం, లేదంటే లేదు. కాబట్టి ఎందుకంటే వైసీపీలో ఉండి కొన్ని రోజులు ఉండి బయటకు వచ్చిన అంటే గవర్నమెంట్ కూలిపోతుంది అని తెలిసిన తర్వాత ఆయన బయటకు వచ్చేసింది కదా, అట్లాంటి వాడు మాకు అవసరం లేదు. ఎందుకంటే మాకు నీతిగా నిజాయితీగా పనిచేస్తాడు కావాలి, అధికారం కోసం కాదు, ప్రజలకు సేవ చేస్తాడు కావాలి. ఆయనకు పైసలు ఉండి పైసలు లేక కాదు ఇంకోటి కాదు, అన్నీ ఉన్నాయి కదా. ఆయన ఆలోచన ఏందని మనకు తెలియదు. ఆయన కూడా వైఎస్ఆర్సీపీ ఆలోచన అంటే మాకు అవసరం లేదు. అంటే మెయిన్గా ఆయన ఎంపీ స్థానం ఆయన అనుకున్న చోట్ల ఇవ్వలేదు, అందుకే బయటకు వచ్చేసారు అని ఒక వార్త అయితే వినిపించింది. సో ఇప్పుడు మళ్ళీ ఆయన అనుకున్న ప్లేస్లో ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీలోకి జాయిన్ అవుతారా, అది జనసేన మరి ఇవ్వబోతుంది అన్న కూడా వార్తలు అయితే వచ్చాయి. పార్టీ టికెట్లు ఇస్తే ఇవ్వకపోతే కాదు కదా అబ్బా. ప్రజల కోసం సేవలకు వచ్చినా పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల కోసం నిలబడాలా, ఇట్లాంటి వాడు మేము ఎట్లా తీసుకున్న ప్రసక్తి లేదు. ఒకవేళ మా అధినేత ఇట తర్వాత ఆలోచన చూసాము, దాని తర్వాత పరిణామాలు ఎట్లుంటే చూద్దాం అప్పుడు. చాలామంది వైసీపీ నుండి బయటకు వచ్చేస్తున్నారు కదా, మరి వాళ్ళని జనసేన తీసుకునే అవకాశం ఉందా? అంటే కొంతమంది మంచి మంచి లీడర్స్, స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు. సో వాళ్ళని ఏమైనా చేర్చుకునే అవకాశం కనిపిస్తుందా? వైసీపీ అయితే ఆల్మోస్ట్ ఒక 70-80 స్థానాల్లో కొత్త వాళ్ళని సిట్టింగ్స్లు కాకుండా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఆ 70-80 మంది బయటకు వచ్చేస్తారని వినిపిస్తుంది. మరి టీడీపీలోకి, కాంగ్రెస్లోకి, జనసేనలోకి చేరబోతున్నా అంటున్నారు, మరి జనసేన చేర్చుకుంటుందా? ఉందకున్నశాన్ని చేర్చుకుంటారు, ఎందుకంటే నీతిగా నిజాయితీగా ఉన్న నాయకులు అందులో కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంటు అని వాళ్ళు గవర్నమెంటు ఎట్లా అంటే ఒక నియంతగా పోతూ ఉంది. తెలంగాణలో ఎట్లా పోయింది అంతకుముందుకు, ఆయన కూడా అట్లనే పోతూ ఉండు. దానికి విరుద్ధంగా పనిచేసే నాయకులు కొంతమంది ఉన్నారు. కాబట్టి కొన్ని నీతి నిజాయితీగా ఉన్న నాయకులు ఏదైతే వస్తూ ఉన్నారు వాళ్ళని చూసి మేము చేర్చుకుంటా ఉన్నాం, రానున్న రోజు వస్తూ ఉంటే చేర్చుకుంటాం. ఈ ప్రభుత్వాన్ని, ఈ నియంత పాలనని కొలగొట్టే ఒక లక్ష్యంగానే మా జనసేన పార్టీ పనిచేస్తూ ఉంది. కాబట్టి 100% నాయకులు వస్తూ ఉంటే స్వాగతిస్తూ ఉన్నాం, రావాలని కోరుతూ ఉన్నాం. సో ఇటు వైసీపీ పార్టీలో కూడా అంటే సినీ గ్లామర్ కావాలని చెప్పేసి ఆలీ గారిని, వివి వినాయక్ గారిని, వీళ్ళని కూడా దించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆలీ గారు ఎంపీగా పోటీ చేయబోతున్నారని, అలాగే వివి వినాయక్ గారు మొన్నటి నుంచి కూడా వైసీపీ పార్టీలో చేరబోతున్నారని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎలా ఉంటుంది సినీ గ్లామర్ వైసీపీ కూడా టచ్? సినీ గ్లామర్ ఏముంటుంది అబ్బా, సినిమాలో ఏముండదు, ప్రజాసేవ. ఇప్పుడు మా అధినేత ఉన్నాడు, ఆయన కూడా సినిమా ఫిలిం ఇండియాకి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని ఒక యాక్టర్గానే చూస్తారు. మా అధినేత ఏంటంటే యాక్టర్ కాకుండా ప్లస్ దీంతో ప్రజాసేవలో చాలా దిట్టంగా, చాలా ప్రజాసేవలో చాలా మునిగి ఉన్నాడు కాబట్టి ఆయనని సాగతీసే రోజులు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి అందుకని మేము అనుకున్నాం అంటే ఇట్లాంటి నాయకు, ఇట్లాంటి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళు వస్తూనే ఉంటారు. ఇక ఎలక్షన్స్ రాగానే మేము వచ్చి మేము పోటీ చేస్తామంటే కాదు కదా, ప్రజలలో తిరిగి సేవ చేసి, ప్రజలు సేవ చేసి. మా సొంత మధ్యత ఏంటంటే ఆయన సొంత డబ్బులు, ఆయన ఒక కష్టయుతం డబ్బులు ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. అట్లా ఏమనండి, వాళ్ళని కూడా ఒక 5-10 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత రమ్మనండి, స్వాగతిస్తారు ప్రజలు. సో ఇక్కడ చూసుకుంటే జనసేన పార్టీ బీజేపీతో పొత్తు ఏర్పాటు చేసుకుంది. మొదట 32 స్థానంలో పోటీ చేస్తా అన్నా కూడా 8 స్థానంలోనే పోటీ చేసింది. సో ఇప్పుడు అక్కడ
టీడీపీతో పాటు పొత్తేర్పాటు చేసుకుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే 24 స్థానాలు మాత్రమే టీడీపీ ఇవ్వబోతుందని చెప్తున్నారు. మరి 24 స్థానాలు సరిపోతాయా లేదా, మరి ఏంటి మీ ఒపీనియన్? మా వాళ్ళు 151 ఏదో కాన్స్టిట్యూన్స్ ఉన్నాయో అన్ని కాన్స్టిట్యూన్స్లో ఇన్ఛార్జ్లు, వైస్ ప్రెసిడెంట్లు, ప్రెసిడెంట్లు, డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ ఉన్నారు. మాకు ఇచ్చే 34 ఏడో సరిపోతాయి. 99% ఆ 70-80 పొత్తులో ఉన్నాం కాబట్టి పొత్తులో కంపల్సరీ సగం సగం ఉంటుంది. ఏదన్నా పొత్తు అదే, ఎందుకంటే మేము బలంగా ఉన్నాం, వాళ్ళు బలంగా ఉన్నారు అంతే. కాబట్టి పొత్తులో ఇట్లాంటి ఉన్నా కూడా మా అంటే ఒక 5-8 ఉండొచ్చు. కానీ 100% మేము కూటమి అధికారంలో రావడం మాత్రం పక్క. ఎందుకంటే ఈ కూటమిలని వాళ్ళు ఎప్పుడు ఎట్లయిపోయిందంటే మీరంతా ఒకటి మేము ఒక మేము సింగల్ అది అనేసి అంటున్నారు కదా, అది కాదు. దొంగ అంటాడు సింగల్గానే ఉంటాడు, దొరలు అంటాడు. ఇప్పుడు ఒక దొరని కొట్టాలంటే మాలంటోళ్ళు రావాలి. కాబట్టి ప్రజలను కూడా కోరుతా ఉన్నాం, జనసేన పార్టీకి టీడీపీకి అలయన్స్లో బలపరిచి మీ యొక్క మామూలైన ఓటుని మా యొక్క కూటమికి వేసి గెలిపేయాలని కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకొక 5 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తే మాత్రం మిమ్మల్ని మొత్తం కట్టగట్టి అమ్ముకోవడం మాత్రం పక్క. అంటే టీడీపీ పార్టీకి ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది కదా, మరి జనసేన పార్టీతో కంపేర్ చేస్తే అందుకే ఇన్ని సీట్స్ ఇస్తుంది అని అంటున్నారు. కాదబ్బా, మేము లాస్ట్ టైం ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిందే మా దిక్కెలి. ఎందుకంటే మాకు కూటమి లేదు, లాస్ట్ టైం కూటమి లేదు. కాబట్టి ఎట్లయిందంటే ఒక 5,000-10,000 ఏ ఎమ్మెల్యే ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే 5,000-10,000 తేడాతోనే గెలిచినారు. కాబట్టి మా ఒక బలం లేకపోవడం మాత్రమే లాస్ట్ టైం టీడీపీ అనేది వెనకబడిపోయింది. ఈసారి మా బలం అంతా టీడీపీకి వేసుకున్నాం, వాళ్ళ బలం అంతా మేము తీసుకుంటున్నాం. కాబట్టి 100% ప్రభుత్వం స్థాపించే విధంగా వెళ్తూ ఉన్నాం, ప్రజలకి కంపల్సరీ స్థాపిస్తాం. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అవుతారు అని వార్తలు కూడా వినిపించాయి. మరి దీనిపైన మీ ఒపీనియన్? ఇంకో మేము ఇంతకుముందుకి చెప్పిన, మేము గెలిచిన తర్వాతనే మాకు ఏది కావాలనేది పవర్ షేరే కానీ కంపల్సరీ అడుగుతాం. గెలిచిన తర్వాత మేము అది అడుగుతాం కంపల్సరీ. గెలిచిన తర్వాత మీరే చూస్తారు మేము ఏదైతే మేము తీసుకుంటాం అనేది తర్వాత కదా అట్లా. సో ఇప్పుడైతే ఏ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందో అదంతా కూడా మీటింగ్లో ఏర్పాటు చేసుకొని నిర్ణయం చేసుకున్నారు. ఈ సంక్రాంతి తర్వాత దాన్ని అనౌన్స్ చేస్తారు క్యాండిడేట్ లిస్ట్ అని అంటున్నారు. మరి నిజమే? అవును, సంక్రాంతి తర్వాత కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి దాని తర్వాతనే ఇక అంతా ఏపీ అంతా సంక్రాంతి, ఇంకో సంక్రాంతి వస్తూ ఉంది ఎలక్షన్ సంక్రాంతి అని. సంక్రాంతి తర్వాత మా ఒక పార్టీ అధినేత స్వయంగా ఆయన్నే ప్రెస్ మీట్ ద్వారా అనౌన్స్ చేస్తారు. చేసి వాళ్ళే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఎన్ని కాన్స్టిట్యూన్సీలు అనేది తొందరలోనే ఆ లిస్ట్ వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది. ఓకే, సో ప్రజెంట్ పరిస్థితులు చూసుకుంటే మరి టీడీపీ జనసేన కూటమి వైసీపీని ఓడించి గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతుందా, దాదాపు ఎన్ని సీట్ల వరకు సంపాదించారు? ఇవ్వ బా 100% చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆ రాష్ట్రాన్ని చూస్తున్న ఒక దొంగనే 170-170 గెలుస్తాం అంటుండు. మేమెందుకన్నా చెప్పు, 100% మేము ఏవైతే అనుకున్నామో 100% ఆ 150 పైన మేము గెలిచేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రాన్ని ఒక 5 సంవత్సరాల నుంచి దాని పీడి అంతా ఏదైతే రిషికొండ అనేది ఉంది కదా, దాన్ని ఎట్లయితే చూసారు కదా, మొత్తం క్లీన్ అవుట్ చేసి మళ్ళీ మ్యాట్లుగా పెడతాను దాని మీద. అట్లాంటి వాళ్ళే 170-170 కొడతామంటే మేమెందుకన్నాం చెప్పు. 100% గవర్నమెంట్ని ఫామ్ చేసే విధంగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. గెలుస్తాం కూడా, ప్రజలు కూడా మా వైపు ఉన్నారు.